హరి శ్రీ గణపతియే నమః. అవిఘ్నమస్తు శ్రీ గురుభ్యో నమః. వేద పండితులకు, బ్రాహ్మణోత్తములకు, బుధజనులకు, హైందవ ధర్మం పాటించేటువంటి వారందరికీ శిరస్సు వంచి నమస్కారం. ప్రస్తుతం భావస్థిత రాశిఫలాలు అనేటటువంటి దానిలో మనకి మిథునం అనేటటువంటిది లగ్నమయ్యేటట్టయితే ధీరుడు, తెలుపు శరీరము, తెలుపు రంగు శరీరము స్త్రీలందు ఎదుకు ఇష్టము. మిథునం అంటే మైథునం, స్త్రీ పురుషుల కలయిక అన్నమాట. రాజ ఆగ్రహం, దూత కార్యములు చేయువాడు అంటే మీడియా ట్రాన్సాక్షన్స్ అన్నమాట. ముఖ ప్రసన్నత గలవాడు, అందరినీ మాటలతో ఆకర్షించువాడు, అందరితో వినయముగా ముసలువాడు, ఆటపాటలందు ఇష్టము కలవాడు అగును. మిథునం లగ్నానికి ధనభావం, కర్కాటక భావమైనందున కలప వ్యాపారం వలన పుత్రుల ప్రీతి ఎక్కువగా ఉంటుంది. మిథున లగ్నానికి సింహరాశి తృతీయ భావమైనందున శౌర్యము, చెడ్డవారి స్నేహం, అధిక ధనాశ, మాట ప్రవృత్తి మూలకంగా హింసించుట, కఠిన మాటలు పలుకుట అహంకారహీనుడగును. మిథున లగ్నం మనకు కన్యారాశి చతుర్థ భావమైనందున దుర్జన సాంగత్యం మూలకముగా, ఇతరులను మోసగించడం మూలకముగా కళంకహీనత, బుద్ధిహీనత మొదలగు వాటి వలన అనుభవాలు అనేటటువంటివి కలుగుతూ ఉంటాయన్నమాట. మిథున లగ్నానికి తులారాశి పంచమ భావమైనందున సత్స్వభావము, సౌందర్యము, ప్రవర్తన మూలంగా అందరినీ ఆకర్షించుట, సంతానం వలన నిరంతరము సుఖము కలుగును. మిథున లగ్నానికి ఉచ్చిక రాశి షష్టభావమైనందున చాడీలు చెప్పువారి నుండి, వ్యాఘ్రాది దుష్ట జంతువుల నుండి, స్త్రీల నుండి, దొంగల నుండి ధాన్య నిమిత్తం ఆపదలు వైరములు కలుగును. మిథున లగ్నానికి ధనుస్సు రాశి సప్తమ భావమైనందున దుష్ట స్వభావము, లజ్జలేని, ఇతరుల తప్పులేని నట్టి కలహప్రియత్వము, అహంకారము గల భార్యను స్వీకరించును. మిథున లగ్నమునకు మకర రాశి అష్టమ భావమైనందున విద్య, అభిమానం, కామశీలం, శౌర్యం, ఎత్తైన యథ, సకల శాస్త్రములందు సామర్థ్యము, జ్ఞానము, ఇతర గుణములు కలుగును. మిథున లగ్నమునకు కుంభరాశి నవమ భావమైనందున ధర్మిష్ఠుడు, దేవతలందు విశేషించి శివభక్తుడు, ఉద్యానవనం, మనోహర పుష్పములందు, కూప తటాకములందు ఇష్టము కలవాడయుండును. మిథున లగ్నమునకు మీనరాశి దశమ భావమైనందున తన వంశ పూర్వీకులను అనుసరించి కీర్తి పెంపొందించువాడు, దేవబ్రాహ్మణ గురు పూజితుడు, సదా ఇష్టత గలవాడు అనియుండును. అంటే సజ్జన సాంగత్యం వలన కొద్దిగా మంచి జరుగుద్ది అనమాట. మిథున లగ్నమునకు మేషరాశి లాభభావమైనందున చతుష్పాద జంతువుల మూలముగా, రాజసేవ మూలకముగా, విదేశీ సంబంధ వ్యాపారం మూలకముగా బహు ధనలాభం కలుగును. మిథున లగ్నమునకు వృషభ రాశి ద్వాదశ భావమైందన ఖరీదైన మనోహరమైన వస్తువుల కొరకు, స్త్రీల కొరకు, రాజలాభం కొరకు, తన పరాక్రమ ఇతరులకు తెలుపుట కొరకు ధాతుద్రవ్యములను రూపాంతరంగా అంటే వస్తువులు మార్పు చేసి ధనలాభం కొరకు ఖర్చు చేస్తుంటారు అన్నమాట. ఇది భావస్థిత ఈ రాశిఫలాలు అన్నమాట. మంగళ మహత్సవం భూయాత్.